హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూరజ్ రియల్ ఎస్టేట్స్ ఇది ఒక ల్యాండ్ ఒకటి అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటి ప్రజెంట్ మన దగ్గరికి వచ్చిందండి దీది టోటల్ ల్యాండ్ వచ్చేసి సిక్స్టీన్ ఏకర్స్ ఉంది దానిలో ట్వెల్ ఏకర్స్లో రెడ్ శాండిల్ వుడ్ ట్రీస్ పెట్టినారు ఆల్రెడీ అది నేను వీడియోలో చూపిస్తున్నాను ఇది వచ్చేసి టోటల్ సిక్స్టీన్ ఏకర్స్ దానిలో ట్వెల్వ్ ఏకర్స్లోనేమో రెడ్ శాండిల్ వుడ్ ఆ ట్రీస్ పెట్టి ఉన్నాయి నా వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూడాల్సిందే ఎందుకంటే అప్పుడే నేను ఇచ్చే ప్రతి డీటెయిల్స్ అనేది మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది ప్రాపర్టీ యొక్క లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ ప్రాపర్టీ వచ్చేసి గుడుపల్లి విలేజ్లో ఉంది ఇది మంచిర్యాలకి దగ్గరగా ఉంటుంది సో సో అనేది ఇక్కడి నుంచి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది గోదావరికి అని వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అనమాట ఈ యొక్క ల్యాండ్కి అట్లాగే గోదావరికి అని వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ ప్రాపర్టీ నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్ వచ్చేసి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీకి ప్రజెంట్ ఉన్న రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది అంటే మన హండ్రెడ్ ఫీట్ రోడ్లో నుంచి థర్టీ ఫీట్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాపర్టీ టూ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ డిస్టెన్స్ తర్వాత దీనిలో వచ్చేసి రెడ్ శాండిల్ ప్లాంట్స్ ఉన్నాయి ప్రజెంటు ఓన్లీ త్రీ ఏకరే ఉంది అట్లాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ పరంగా ఈ ఈ ఈ ల్యాండ్ చుట్టూ ఎలక్ట్రికల్ పోల్స్ వేసి దానికి సంబంధించిన సోలార్ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ అనేది చేసి ఉంది ఆల్రెడీ ఇది ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్స్ అండి ప్రతి ఒక్కటి కూడా దీనిలో ఇంకొక త్రీ ఇయర్స్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్లో ఇది కటింగ్ అనేది వస్తుంది ప్రజెంటు ట్వంటీ నుంచి థర్టీ ఫీట్ హైట్లో ఉందండి ప్లాంట్ వచ్చేసి ఒక వన్ ఏకర్లో త్రీ ఫిఫ్టీ ప్లాంట్స్ ఉంటాయి అట్లాగే ప్లాంట్ సైజ్ వచ్చేసి అంటే డయామీటర్ వచ్చేసి ట్వంటీ టు థర్టీ ఇంచెస్ ఉందనమాట సో ఫిఫ్టీన్ ఇయర్స్లో ఇది కటింగ్ వస్తుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది ఇంకొక త్రీ ఇయర్స్లో కటింగ్ అనేది వస్తుంది అట్లాగే ప్రజెంట్ డ్రిప్ ఇరిగేషన్ ఉందన్నమాట ప్రతి ప్లాంట్కి కూడా వాటర్ అనేది సఫిషియెంట్గా వెళ్ళే దాని గురించి అనేది డ్రిప్ ఇరిగేషన్ పెట్టారు అట్లాగే దీనిలో ఎవ్రీ సిక్స్ మంత్స్కి ట్రాక్టర్తో దున్నుతారనమాట ఎందుకంటే ఇది మాన్యువల్గా చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది సో అందుకని వీళ్ళు ట్రాక్టర్స్ అనేవి వాడతారు ప్రజెంటు అట్లాగే ప్రతి ప్లాంట్కి కూడా టెన్ ఫీట్ డిస్టెన్స్ అనేది ఉందన్నమాట అంటే ప్లాంట్ టు ప్లాంట్ టెన్ ఫీట్ డిస్టెన్స్ అనేది ఉంటుంది అప్పుడే ఈ ప్లాంట్ యొక్క ఈల్డింగ్ అనేది మంచిగా ఉంటుంది సో ఈ ప్రాపర్టీ అనేది ప్రజెంట్ సేల్కుంది దీని పూర్తి డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా పేజ్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి